సింహ రాశి. ఈ సింహ రాశి వారు సింహం వలె గర్జించేటటువంటి పరిస్థితులు ఈ నెలలో వీరికి కనబడబోతూ ఉన్నాయి. అంటే వీరికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఫలితాలు, సూచనలు, సలహాలు కొన్ని విషయాలలో మనం తెలుసుకుందాము. అయితే ఈ సింహరాశిలో ఉన్నవారు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా చాలా మంచి అనేది వీరికి జరగబోతూ ఉంది. మరి ఆ సంగతులు ఏంటో దీంట్లో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. డిసెంబర్ నెలలో వీరికి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉండేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. తొలిపక్షంలో సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఉన్న సమయం అంతా కూడా పరిపూర్ణమైన లబ్ధి చేకూరే సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కోసారి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితం పొందేటటువంటి అవకాశాలే వీరికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీరు విద్యోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే వీరు ప్రతి విషయంలోనూ విజయాన్ని సంతరించుకుని వీరు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉండడం, రావలసిన ధనం వచ్చే అవకాశం ఉంది. అయితే తీసుకునే నిర్ణయాల్లో మాత్రం ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తలు వహించడం మంచిది. ఎందుకంటే మంచి ఫలితం ఉంటే నిర్ణయాలు మాత్రమే వీరు తీసుకోవడానికి ప్రయత్నించాలి. వీరికున్నటువంటి ఈ సమయమంతా కూడా అనుకూలమైన సమయంగా ఉండబోతోంది. కాబట్టి వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి నిర్ణయాలుగా ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యవహారాలు, ప్రమోషన్లు, కెరియర్ పరంగానే వ్యాపార వ్యవహారాలు కానీ, కాంట్రాక్ట్ విషయం కానీ, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా గతం కంటే కూడా చాలా మెరుగైనటువంటి స్థితి ఈ సింహరాశి వారికి కనబడబోతూ ఉంది. ఈ సింహరాశి వారు పొందేటటువంటి ఫలితాలు అవకాశాన్ని, స్థితిగతులు మీకు కలగజేస్తాయి. అంటే మంచి ఫలితాలు పొందే అవకాశాన్ని మీ స్థితిగతులు అనేవి కలగజేస్తూ ఉంటాయి. ఇక రెండో విషయానికి వస్తే, వీరు ఉన్నటువంటి కాలం అంతా కూడా కొద్దిగా శ్రమతో కూడి ఉంటుంది. విసుగు పడినప్పటికీ కూడా, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఏదో విధంగా వీరు ముందుకు దూసుకుపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరికి సమయం వృధా అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. సమయం అనేది వృధా అయినా కూడా వీరు పట్టించుకోరు. సమయంతో పని లేకుండా, సమయంతో పాటుగా ధనం కూడా ఖర్చవుతున్నా వీరి ఆలోచన ధోరణి ఏదైనా సాధించాలి అనే విధంగానే ఉంటుంది. కాబట్టి ఖర్చైన డబ్బుని, సమయాన్ని కూడా రెండింటినీ వీరు పట్టు వదిలినటువంటి విక్రమార్కుడిలా ముందుకు దూసుకుపోతూ తిరిగి సాధించుకోగలుగుతారు. అంటే సమయం వృధా అయిపోయింది, డబ్బు ఖర్చు అయిపోయింది, కాబట్టి ఆ వృధా అయిన సమయంలో మనం ఏమీ చేయలేకపోయామే అనే బాధ వీరికి ఉండదు. దాని గురించి ఎటువంటి విధంగానూ పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి వీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని కూడా వీరు తిరిగి సంపాదించగలుగుతారు. అదేవిధంగా వీరు చేసేటటువంటి పనిలో వీరికి ఎటువంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వారు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లి చేసే పనిలో వీరు విజయాన్ని సాధించి ఆ అవాంతరాలు అన్నింటినీ కూడా వీరు అధిగమిస్తారు. వీరు ఏదో ఒక మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే కొన్ని వ్యతిరేకత పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీరు వాటిని తట్టుకుని నిలబడగలిగే శక్తి కలిగి ఉంటారు. ఇక ఇంకొక విషయానికి వస్తే కనుక, వీరికి సమయం అంతా కూడా 68%తో ప్రారంభమై 88% వరకు అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. మానసికంగా వీరు సంతోషంగా ఉంటారు. ఎలాంటి టెన్షన్ లేకుండా సుఖంగా ఉండే సమయం ఇది. చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. వీరు ఎంతవరకు కూడా మానసిక, శారీరక ఆనందాలు అన్ని కూడా అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రశాంతంగా ఉండి మీ అంతటా మీరు, అంటే ఈ సింహరాశి వారు వారంతటి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజుల్లో వీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక తర్వాతి విషయానికి వస్తే, వీరు ఆవేశానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆవేశపడేటటువంటి సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆలోచన, ఆవేశం రెండు ఎక్కువగానే ఉంటాయి. హడావిడి నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కువగా ఖర్చు పెట్టే విషయంలో కూడా పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కుటుంబ వ్యక్తుల మీద కూడా అరిచే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో ఆవేశంగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒక్కసారి మీరు మాట్లాడిన కారణంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి సిచ్యుయేషన్స్ కనబడుతున్నాయి. క్షమాపణ కదా చూద్దాం అనుకోవచ్చు, కానీ క్షమాపణ చెప్పకుండా ఉండడమే ఉచితం. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకుని కొద్దిగా నెమ్మదించుకుని ఆ పరిస్థితిని అధిగమించండి. ఇక తర్వాతి విషయానికి వస్తే కనుక, వీరికి సమయం అంతా కూడా ఎక్కువగా సోదరి మండలతో, దూర ప్రాంత వాసులతో, సన్నిహితులతో కొంచెం ప్రశాంతమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరికి ఎటువంటి ఆలోచనలు చెప్పాలో అలాంటి ఆలోచనలు చెప్పడం మాత్రమే చేస్తారు.
ఎవరి నుంచి ఎలాంటి అంశాలు స్వీకరించాలనుకుంటారో అలాంటి అంశాలను స్వీకరిస్తారు. అతి రహస్యమైన విషయాలను ఎవరితోనూ చెప్పరు. తరువాత వీరు ఎవరితో చెప్పకుండా ఉండడమే మంచిది అనే ఆలోచనకొచ్చి వీరు తీసుకునే నిర్ణయాలు వీరి వరకు మాత్రమే ఉంచుకుంటారు. ఒకవేళ ఎవరితోనైనా చెప్పితే అందులోని లోపాలను వెతికి దాని మీద విరక్తి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి చెప్పకుండా ప్రశాంతంగా ఉండడమే ఉచితం అని చెప్పి వీరు ఆలోచన చేసుకుని వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలని వీరిలో మాత్రమే ఉంచుకోవడం, అంటే వీరి మనసులో మాత్రమే ఉంచుకోవడం చాలా మంచిది. ఇక అదే విధంగా చూసుకుంటే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, కెరియర్, ఇల్లు, సంపద, రుణాల చెల్లింపు అన్ని కూడా వీరికి విసుగుని కలిగిస్తూ ఉంటాయి. అన్ని విషయాల్లో విజయం వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని చెల్లింపుల దగ్గర వీరికి చిరాకు కలుగుతూ ఉంటుంది. ఈ నిర్ణయాలు ఎప్పుడు ఎలా తీసుకోవాలో కూడా వీరు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు వీరిని చిరాకు పెడుతూ ఉంటాయి. పై అధికారులకు ఏం సమాధానాలు చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి వీరు పడుతూ ఉంటారు. సహోద్యోగులు సింహరాశి వారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియక మీకు సంబంధించిన వస్తువులు మీకు కనపడకుండా కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు తమ తమ యొక్క తమ పట్ల అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉండడం మంచిది. ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడకుండా జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోవటం, మీ ఆలోచనలు మీరు చేయటం, మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం చాలా మంచిది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను పక్కవారితో సంభాషించడం ద్వారా వారి ఆలోచనలు తోడయ్యి మీ నిర్ణయం అనేది తప్పు నిర్ణయంగా పరిగణించబడేటటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు మీ యొక్క ఆలోచనలను చెప్పకుండా ఉండడం ప్రస్తుతం ఉన్న సమయంలో చాలా మంచిది. ఇక అదే విధంగా ఈ 14వ తేదీ కార్తీక అమావాస్య రోజు చంద్రుడు నీచస్థానంలో ఉండడం వలన కొంచెం చిరాకు పడే అవకాశాలు ఈ సింహరాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. వాహనం ఏదైనా రిపేర్ చేయించాల్సిన అవసరం ఉంటే తక్షణమే చేయించుకోండి. ఎందుకంటే మీరు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాహన విషయంలో అనేది జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే అనుకూల ప్రతికూల పరిస్థితులను ఎప్పుడూ కూడా మనం చెప్పలేము. అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి ప్రతికూల పరిస్థితులు కనబడవచ్చు. కాబట్టి వాహనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది సూచనదాయకంగా కనిపిస్తోంది. కాబట్టి చెప్పుకోదగిన విషయాల్లో ఏంటంటే వీరు చాలా వరకు కూడా విజయాన్ని సాధించేటటువంటి సూచనలు ఉన్నప్పటికీ కూడా ఈ సింహరాశి వారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన అన్ని మంచే జరుగుతాయి. కానీ ఆర్థిక పరమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది. అంతేకాకుండా వీరు శారీరకంగా, మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి బేజారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ వీరు మాత్రం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే కోపం అనేది ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నించండి. కంట్రోల్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి. మీ బంధుమిత్రులు అదేవిధంగా సోదరి సోదరులతో మంచిగా మాట్లాడండి. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాలను మీలో మాత్రమే ఉంచుకుని ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా మీ నిర్ణయాలను బేరీజు వేసుకుని మంచి నిర్ణయంతో ముందుకు సాగండి. సో ఈ సింహరాశి వారికి ఈ నెలంతా బాగానే ఉండబోతోంది. కానీ కొన్ని కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్త పడటం మాత్రం చాలా